సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఓ నిర్ణయం తెలుగుదేశం పార్టీకి పుండు మీద కారం రుద్దినట్లుగా ఉంది. ఆ పార్టీకి భజన చేసే మీడియాకు ఆ నిర్ణయం మింగుడు పడడం లేదు. ఏంటా నిర్ణయం అంటే, తనకు నమ్మిన బంటు అత్యంత విశ్వాసపాత్రుడు అయిన ఎంపీ విజయసాయిరెడ్డికి మరిన్ని అధికారాలు కట్టబెట్టారు సీఎం వైఎస్ జగన్. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో విజయసాయిరెడ్డిని నెంబర్ టూగా చెప్పుకుంటారు. పార్టీ తరపున ఢిల్లీలో అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకుంటారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్తరాంధ్ర రీజియన్ కి ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే విజయసాయిరెడ్డి మీద కసితో ఆయనపై రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీడీపీ నాయకులు. జగన్ కు సాయిరెడ్డికి మధ్య సత్సంబంధాలు లేవని, వారిద్దరికీ చెడిందని, సాయిరెడ్డికి జగన్ క్లాస్ తీసుకున్నాడని, మరోసారి ఆయనకు రాజ్యసభ సభ్యత్వం దక్కదని ఇలా రకరకాల కథనాలు పుట్టించి ప్రచారం చేశారు. ఇక సాయిరెడ్డి పని అయిపోయినట్లే అని ఎగతాళి చేశారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ జగన్ విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పటికే అనేక కీలక పదవులలో ఉన్న సాయిరెడ్డికి మరిన్ని కొత్త బాధ్యతలను కూడా విజయసాయిరెడ్డికే అప్పగించారు. వైసీపీకి సంబంధించిన అన్ని అనుబంధ విభాగాలకు విజయసాయిరెడ్డిని ఇన్ఛార్జిగా నియమిస్తూ జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ప్రతిపక్షానికి షాక్ తగిలింది. వైసీపీలో నంబర్ టూ స్థానం విజయసాయిరెడ్డిదే అని అందరికీ అర్థమైపోయింది. తనకు అప్పగించిన అదనపు బాధ్యతల పట్ల విజయసాయిరెడ్డి జగన్ కి ధన్యవాదాలు కూడా తెలియజేశారు. తాను శక్తివంచన లేకుండా కృషి చేసి పార్టీ అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు.